Hi students, within 2 days lo manaku EAMCET counselling aithe start kabothundi. EAMCET counselling lo ekkuga demand unna course enti ante CSE course anamata. Chala mandi students vaalla parents first vaalla preference vachesi CSE course. CSE branch lo raakipothe appudu next vaallu vere course kaithe chustunnaru. Inga kontha mandi parents aithe ganaka oka vela manaku conveyor quota kinda CSE seat raakipothe management quota kinda join avadaniki ready ga unnaru. అక్కడ కూడా కుదరకపోతే మేనేజ్మెంట్ కూడా రాకపోతే కనీసం వేరే స్టేట్స్కి అనమాట, లేకపోతే బెంగళూరు కానీ లేకపోతే చెన్నై కానీ ఈ విధంగా వేరే స్టేట్స్కి వెళ్ళేసి సిఎస్సి కోర్సులో జాయిన్ అవ్వడానికి మాత్రమే వాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకు ఇంత సిఎస్సి కోర్సుకి డిమాండ్ ఉంది? సడన్గా మనకు ఎంత సడన్గా కాదు కానీ చాలా రోజుల నుంచి మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చే సిఎస్సి కోర్సే ఉంటుంది. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్ అనమాట. సో సిఎస్సి బ్రాంచ్ తీసుకొని ఫోర్ ఇయర్స్ బీటెక్ కంప్లీట్ చేసుకుంటే కనుక ఇమీడియట్గా జాబ్లో జాయిన్ అయిపోవచ్చు. వేరే బ్రాంచెస్తో పోల్చుకుంటే సిఎస్సి బ్రాంచ్కి ఎక్కువ ఆఫర్స్ అయితే ఉన్నాయి, జాబ్ ఆఫర్స్ అయితే ఉన్నాయి అట్ ప్రజెంట్. సో కాబట్టి స్టూడెంట్స్ పేరెంట్స్ సిఎస్సి వైపు చూస్తున్నారు. అసలు సిఎస్సి కోర్స్కి ఎన్ని సీట్లు ఉన్నాయి? మనము సిఎస్సి కోర్సు వెబ్ ఆప్షన్ పెట్టుకుంటే మనకు సీట్ వస్తుందా? సో ఒక క్లారిటీ అన్నమాట. నేను ఈ డీటెయిల్స్ షేర్ చేస్తాను, కాకపోతే మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. కౌన్సిలింగ్ సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో ఉంటుంది. ఓకే, ఎస్. సో సిఎస్సిలో లాస్ట్ ఇయర్ మనకు 51,994 సీట్లు ఉన్నాయి. మొత్తం ప్రైవేట్ కాలేజెస్ గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం కలుపుకుంటే 51,994 సీట్లు ఉంటే సిఎస్సిలో లాస్ట్ ఇయర్. ఈ ఒక్క సంవత్సరమే 15,912 సీట్లు పెరిగాయి. ఎందుకంటే చాలా కాలేజెస్ వేరే బ్రాంచెస్ సీట్లు తగ్గించుకొని సిఎస్సి బ్రాంచ్ సీట్లు పెంచుకున్నాయి అన్నమాట. ఎక్కువ సిఎస్సికి ఎక్కువ డిమాండ్ ఉంది కాబట్టి ఈ ఒక్క సంవత్సరమే 15,912 సీట్లు పెరిగాయి. ఓవరాల్గా ఈ సంవత్సరము సిఎస్సి బ్రాంచ్కి 67,906 సీట్లు ఉన్నాయి. ఓకే, ఇవి కాకుండా మనకేంటంటే డీమ్డ్ యూనివర్సిటీస్ ఉంటాయి కదా. డీమ్డ్ యూనివర్సిటీస్లో ఒక డీమ్డ్ యూనివర్సిటీలో ఆ యూనివర్సిటీలో 4,000 సీట్లు ఉంటే ఒక్క సిఎస్సికే 2,500 సీట్లు ఉన్నాయంట ఒక డీమ్డ్ యూనివర్సిటీలో. ఇంకొక డీమ్డ్ యూనివర్సిటీలో సగానికి పైగా సిఎస్సినే. సో ఈ విధంగా మొత్తం సిఎస్సి బ్రాంచ్కి అలా కాలేజ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇట్లా పేరెంట్స్ ఇట్లా స్టూడెంట్స్ మొత్తం సిఎస్సి పైనే ఫోకస్ ఉంది అన్నమాట. రిమైనింగ్ బ్రాంచెస్ కొంచెం లైట్ తీసుకున్నారు, ట్రిపుల్ఈ కానీ లేకపోతే మెకానికల్ కానీ. ఈసీఈకి కొంచెం అన్నిటికీ డిమాండ్ ఉంది ఈ విధంగా. ఓకే, సో మీరు ఏ కోర్సు వైపు చూస్తున్నారు, ఏ కోర్సు కావాలని చెప్పి చూస్తున్నారు? అంటే సాఫ్ట్వేర్ స్టూడెంట్స్కి ఉద్దేశం ఏంటంటే సిఎస్సి కంప్లీట్ చేసుకుంటే వెంటనే సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేస్తుందనే ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఇది. కాకపోతే మీరు ఏ కోర్స్ చేసినా సరే జనరల్గా ఈసీఈ కానీ ట్రిపుల్ఈ కానీ మెకానిక్ ఏ కోర్స్ చేసినా సరే మనము ఆ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత వేరే ఏమైనా స్పెషలైజేషన్స్ అనమాట, జావా కానీ లేకపోతే పైథాన్ కానీ ఇలా కోర్సెస్ నేర్చుకుంటే మనం సాఫ్ట్వేర్ జాబ్స్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మెకానికల్, సివిల్ లేకపోతే ఈ ట్రిపుల్ఈ, ఈసీఈ ఈ విధంగా కోర్సెస్ తీసుకుంటే ఆ కోర్స్ 4 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వాళ్ళు స్పెషల్గా పైథాన్ కానీ లేకపోతే జావా కానీ లేకపోతే సిసి ప్లస్ ప్లస్ కానీ వేరే కోర్సెస్ కోసం టైం స్పెండ్ చేసి అవన్నీ నేర్చుకొని అప్పుడు జాబ్ ట్రై చేయాలి. అదే సిఎస్సి తీసుకుంటే సో జస్ట్ 4 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది, మరి స్పెషల్గా ఇంకొక 2 ఇయర్స్ కానీ లేకపోతే 1 ఇయర్ కానీ స్పెండ్ చేసే అవసరం లేదు. సో అది ఉద్దేశం అన్నమాట, మ్యాక్సిమం సిఎస్సి కోసం ట్రై చేసే వాళ్ళకి ఉద్దేశం ఇది. సో మీ కోర్స్ ఏంటి, ఏ కోర్స్ కోసం ట్రై చేస్తున్నారు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే సిఎస్సి బ్రాంచ్కి ఎవరైతే సీట్ కావాలని కోరుకుంటున్నారో మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మీకు సిఎస్సి బ్రాంచ్ కావాలంటే ఏ ర్యాంక్ లోపల ఏ ర్యాంక్ ఉండాలి, ఓసీ వాళ్ళకి సిఎస్సి వస్తుందా, బీసీ వాళ్ళకి సిఎస్సి వస్తుందా అని కొన్ని వీడియోస్ ఉంటాయి మన ఛానల్లో, ఒకసారి మీరు చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.